Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యువకుడు వెళ్ళి కలిస్తే నాకు రెండు కాళ్ళు రెండు చేతులు లేవు, నాకు ఆర్థిక సహాయం చేయండి సార్, నేను నా జీవితంలో నిలదొక్కుంటానని చెప్పని, నా కాళ్ళ మీద నిలబెడతానని చెప్పని వారు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఇదో ఫోటో, కలిసిన ఫోటో, 100,000 రూపాయలు ఇస్తాను జాగ్రత్తగా వ్యాపారం చేసుకోమని చెప్పారు. ఆ 100,000 కోసం 50 సార్లు తిరిగితే అప్పు చేసి 100,000 రూపాయలు ఖర్చు అయినట్టేంటి అని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే సంఘటన సార్, ఇట్లా నాకు పాదయాత్రలో కలిసినప్పుడు సార్ ఇట్లా నాకు చంద్రబాబు నాయుడు గారు 100,000 ఇస్తా అన్నారు, ఛార్జీలకి అయిపోయినాయి కానీ నా 100,000 ఎవరు ఇవ్వలేదు సార్ అని చెప్పానంటే, తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం రాగానే తప్పకుండా నేను నీకు ఆర్థిక సహాయం ఇస్తాను ఆదుకుంటానని చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మేరకు 500,000 రూపాయలు ఈ అబ్బాయికి ఆర్థిక సహాయం చేస్తూ చెక్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే మనం పదవిలో ఎన్నాళ్ళు ఉన్నామనే దానికంటే కూడా పదవిలో ఎలా ప్రవర్తించామన్నదే ప్రజలకు కావాలి. మనం మైకు కోసం, విలేకరుల కోసం, పేపర్ల కోసం చెప్పే మాట మన అంతరాత్మ నుంచి వస్తే కనుక ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది. కానీ జనం కోసం, పబ్లిసిటీ కోసం చెప్పేటువంటి మాటలు ఈ రకంగానే ఈ అబ్బాయి కష్టాల్లాగానే అలా మిగిలిపోతాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఇవాళ చెప్పిన మాట మేరకు 100,000 అడిగితే 500,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుకు వారు జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్స్ చెప్తూ వచ్చారు. మీ పేరు వివరాలు చెప్పండి. అందరికి నమస్కారం అండి, నా పేరు సాయిబాబు, నాది గోకతిప్ప, కాళ్ళ మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్. చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి అడిగాను సార్, ఇలా అధిక సహాయం కింద నాకేం చేయండి, కాళ్ళు చేతులు లేవని అడిగాను సార్. చేస్తానమ్మా నీకు మీకు అన్నారు. అన్న తర్వాత చాలాసార్లు అనేకసార్లు అడిగాను సార్, కానీ ఏమీ చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు సార్ పాదయాత్ర చేసినప్పుడు సార్ వచ్చి ఈయన కలిశారు సార్, అప్పుడు అన్నారంట సాయం చేస్తానమ్మా నేను రాగానే మీకు అన్నా సార్. వచ్చిన 500,000 చెక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లె లక్ష్మణ, నేను చేసే విన్నపం ఏంటంటే, వాళ్ళ చంద్రబాబు గారు ఇటువంటి వాడి విషయంలో కూడా నాకు ఒక కాల్ లేదు, నాకు నిజంగా అన్నం జరగకపోతే ఏ గుడిమెట్ల దగ్గరికైనా వెళ్ళి అడుకోగలను, ఎందుకంటే కర్ర సంఖ్యలో పెట్టుకొని నేను నడవగలుగుతున్నాను కాబట్టి. ఈ అభాగ్యుడికి, ఈ దురదృష్టవంతుడికి రెండు కాళ్ళు రెండు చేతులు లేవు. ఇటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళాం, ఒక పసిబిడ్డను ఎత్తుకున్నట్టుగా ఎత్తుకొని తీసుకువెళ్ళాలి. చూడండి, మీరందరూ కూడా చూడండి, 100,000 రూపాయలు కేవలం 100,000, ఆయన మనసు తక్కువ, ఆయనకి మనసు అనేది పేదలయ్యందు మనసు తక్కువ ఉందనేది 100,000 రూపాయలు ఇస్తానన్నప్పుడే మాకు అర్థమైంది. అది కూడా 2014లో ఈ అబ్బాయి ఫ్యాన్ గుర్తుకు ఓటేశాడని రిపోర్ట్ రాగానే ఆ ఇస్తానన్న 100,000 రూపాయలు కూడా సచివాలయం దేవాలయం చెప్పేటటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ దేవాలయంలో ఇచ్చినటువంటి ఈ అభాగ్యుడికి ఇచ్చినటువంటి మాటని కూడా తూచి తప్పేసేసి, నేను పర్సనల్గా 6 సార్లు కలిసి అడిగాను. చివరికి నాకు తెలిసి అతను ఓటు ఇవ్వగల 2014లో మీకు వేయలేదు అనుకుందాం, మీరు ఇప్పుడు 100,000 రూపాయలు ఇస్తే 2019లో అతను మీకు వేయడానికి అవకాశం ఉంది సార్, మీరు ఈ మేలు చేయండి. పైగా రెండు కాళ్ళు రెండు చేతులు లేని దురదృష్టవంతుడు, అతని విషయంలో మీరు రాజకీయాలు చూడవద్దు, ప్రేమతో చూడండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఆ స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత బ్రాడ్ మైండ్ ఉండాల, ముఖ్యమంత్రికి విశాల హృదయం ఉండాల. నాకు ఓటేశాడా, నాకు ఓటేయలేదా, నా మతమా, నా కులమా, నా వర్గమా అనేటటువంటి యొక్క విధానాలు చూడకుండా ప్రజలకు మేలు చేసే విధంగా ప్రవర్తించాల. అలా ప్రవర్తిస్తున్నటువంటి వాడు మా జగనన్న. ఇవాళ కనీసం నేను కలవల, సీఎం అయిన తర్వాత కూడా నేను ఆయన కలవల, ఒక లెటర్ రాశానంతే. వెంటనే అదే రోజు వెంటనే సంతకం పెట్టి 500,000 రూపాయలు. మనసున్న మహారాజ్ అంటే ఇలా ఉండాలి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తికి మనసు ప్రధానము. పేదల ఎందు, మాలాంటి యొక్క అన్నార్థుల ఎందు, మాలాంటి యొక్క కాయకష్టం చేసుకోలేని దివ్యాంగుల ఎందు ప్రేమ చూపించేటటువంటి వాడే ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో ఉండాలి. ఇవాళ ఏపీ ప్రజల అదృష్టం బాగుండి అటువంటి యొక్క మనసున్న మహారాజు ముఖ్యమంత్రిగా వచ్చాడు కనుక ఈ చంద్రబాబు గారిని ఒక మట్టి ఒక తట్ట మట్టితో కాదు, 7 బళ్ళ మట్టితో పూడిస్తే 7 పొడచాలి. శాపనార్థాలు అయ్యేందుకు ఆయన ఆయన అంటే ఆయన మనసు ఇదే అని చెప్తాను చాలు ఇక మనం.
కాదు కాదు, మానవత్వం ఉన్న మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, మాట ఇచ్చినాడు, మాట ప్రకారంగా 5 లక్షలు ఇచ్చారు. శాపాలు పెడతారు మనకెందుకు శాపాలు? ప్రజలు శాపాలు ఇచ్చినారు ఆయన, పాపం ఆ శాపంలో ప్రజాకోర్టులు ఉరిసిచ్చి ఇచ్చారు మన చంద్రబాబు నాయుడికి. జగన్మోహన్ రెడ్డిని ప్రజాకోర్టులు దేవుడిగా చూశారు, ఆయన ముఖ్యమంత్రి చేశారు, కాబట్టి మనం శాపనార్థాలు ఎందుకులేమనుకో. నేను మొన్నటి నుంచి ఇది ఇతను నా దగ్గరికి రావటం, నేను మాట్లాడటం, మళ్ళీ చెక్ ఇమీడియట్గా ఇప్పించటం, ఎందుకంటే ఆయన చూస్తానే బాధేసింది. జగన్ అన్న గారిని మాట ఇచ్చుంటే ఖచ్చితంగా నీకు 5 లక్షలు ఇస్తారని చెప్పడం, మళ్ళీ హరికుమార్తో మాట్లాడడం, వెంటనే నిన్న చెక్ రెడీ చేశారు. ఆ చెక్కు ఇవ్వడం ఎందుకంటే ఇంత దూరం వచ్చిందంటే అతను చూస్తే మీకు ఒక మీ యొక్క ఆశీర్వాదాలు కూడా ఆయనకు బాగుండాలని, ఆ డబ్బుని వేస్ట్ చేయకుండా దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్తో బతకాలని మీ ద్వారా ఆయనకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సార్, ఒక చిన్నదండి మీడియా మిత్రులకి, చంద్ర ఇటువంటి అభాగ్యుడు కూడా 1 లక్ష రూపాయలు ఇస్తానని ఇవ్వలేదు కనుకనే నేను అటువంటి వార్తను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరాడని అక్టోబర్ 9వ తారీఖు 2018లో అర్ధ శిరోమండలం చేయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విజయానికి మేము కృషి చేశాం. బాబు ఇటురమ్మా, విజయానికి కృషి చేశాం, మా కళ నెరవేరింది. ఒక మనసున్న ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు కనుక డిసెంబర్ 21వ తారీఖు మా జగనన్న జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ హనుమంతరాలయ గ్రంథాలయంలో ఈ యొక్క అర్ధ శిరోమణనం దీక్షా విరమణ కార్యక్రమంతో పాటు దివ్యాంగులకు మంచి చేస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దివ్యాంగులందరితో క్షీరాభిషేక కార్యక్రమం కూడా జరుపుతున్నాం. వైఎస్ఆర్ అభిమానులే కానివ్వండి, దివ్యాంగ సోదరి సోదరులే కానివ్వండి, అందరూ కూడా 21వ తారీఖు డిసెంబర్ 21వ తారీఖు జరిగేటటువంటి యొక్క దివ్యాంగులతో జగన్మోహన్ రెడ్డికి క్షీరాభిషేకం కార్యక్రమానికి, నా దీక్షా విరమణ కార్యక్రమానికి వేలాదిగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరినీ వైఎస్ఆర్ అభిమానులు కోరుతున్నాం.